రాష్ట్రంలో బీఆర్ఎస్ లో చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విపక్ష పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని కార్యకర్తలు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గెలిపించుకుంటామని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అజేయ శక్తిగా ఎదుగుతోంది. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో లక్ష్మణచాంద మండలం తిర్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ లోకి చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు భారీగా బీఆర్ఎస్ లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేనేత కార్మికులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ కు చెందిన చేనేత కార్మికులు ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నివాసంలో వర్ధన్నపేట మండలం కట్యాలకు చెందిన 100 మంది బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆరూరి గులాబీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లో వివిధ పార్టీలకు చెందిన 114 మంది యువకులు గులాబీ గూటికి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 100 మంది యాదవ సంఘం యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జాన్సన్ నాయక్. రాష్ట్రంలో యాదవ సంఘం అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరాయి. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాలని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి విపక్ష పార్టీల కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ నినాదాలు చేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని చెప్తున్నారు.